ముంబై హీరోయిన్ వివాదం మనం పదే పదే చర్చిస్తూ వస్తున్నాం. అయితే కొంతమంది మన మాటలు నమ్మలేదు, ఏదో రాజకీయ విమర్శలు చేస్తున్నారు అనే ఫీల్ అయ్యారు అందరూ. అయితే నిన్న TV5 డిబేట్లోకి ఆమె రావడం, కన్నీళ్లు కార్చడం, మీరు కూడా ఆ డిబేట్లో ఉండడం, ఆమెకు జరిగిన అన్యాయాన్ని ఆమె చాలా బాధపడుతూ చెప్పడం, న్యాయం చెయ్యాలి, చాలా పవర్ఫుల్ పర్సన్స్ ఉన్నారు, అంటే చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసేసాం, నువ్వెంత, మీ ఫ్యామిలీ ఎంత, మీ బతుకెంత అని అలా పోలీసు వారు ఆ అమ్మాయి కుటుంబాన్ని వేధించడం, అంటే ఎంత దారుణం అంటే పవర్ మిస్యూజ్ మాట. జగన్మోహన్ రెడ్డి చాలా దుర్మార్గాలు చేశాడు, కానీ మనం ఆ దుర్మార్గాలు మనుషులను చంపడం మన స్టేట్లోకే పరిమితం అని అనుకున్నాం. కానీ ముంబైలో ఉన్న ఒక కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టి, అంటే వితౌట్ నోటీసింగ్ వాళ్ళని అక్కడి నుంచి పిక్ చేసి ఇక్కడికి తీసుకొచ్చేయడం, ఇక్కడేమో 3-4 రోజుల పాటు దాచి తర్వాత కస్టడీ ముందు తీసుకెళ్ళడం, దొంగ కేసులు పెట్టేసి ఇలా ఎలా పడితే అరాచకం చేసేసారు. ఇప్పుడు వార్తలు బయటకు వస్తున్నాయి, మరిన్ని వివరాలు మునుముందు ఇంకా బయటకు వస్తాయి. కాకపోతే అమ్మాయి అడుగుతుంది ఒకటే, న్యాయం. నిన్న మీరు ఆ డిబేట్లోనే ఉన్నారు, అసలు ఎలా చూడాలి ఎలాంటి సంఘటనని? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అదేవిధంగా పోలీసుల అధికారుల ప్రేమ్యం ఉన్నట్టుగా చాలా సుస్పష్టంగా అనిపిస్తుంది కదా. ఒక మానవతావాదంతో కోణంలో మీరు కూడా ఆలోచించి ఒకసారి ఎలా ఉంటే ఇలాంటి సమస్యలకు ఎలాంటి పరిష్కారాలు ఉండాలి, ఇలాంటి అధికారులను ఎలా శిక్షించాలి, మీరేమంటారు మరి దీని మీద? మరి ఇక్కడ మనం రెండు మూడు రోజుల నుంచి మాట్లాడుతున్నామండి. యాక్చువల్గా ఈ విషయం మీద ఈ వార్తలు బయటకు పొక్కిన తర్వాత, అంటే రకరకాల వార్తా కథన, ఒక హీరోయిన్ ముంబైకి చెందిన హీరోయిన్ అయితే వేధించారు, ఇక్కడ నిర్బంధించారు, చాలా అరాచకం చేశారు అనేటువంటి వార్త అయితే వచ్చింది. ఆవిడ నేపథ్యం గురించి, ఆ ఇష్యూ గురించి కొంచెం డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్, రకరకాల వార్త వచ్చినాయి. కానీ వాస్తవం నేను తెలిసింది నాకు ఏంటంటే, ఈ కుక్కల విద్యాసాగర్ అన్న అతను చాలా దారుణమైన మనిషి, ఆమె చెప్పింది. వైసీపీ అతను వాళ్ళ నాన్న జడ్పీ చైర్మన్ చేయడం, ఇతను ఎమ్మెల్యే పోటీ ఇవన్నీ చేశారు వాళ్ళు. అతను ఆల్రెడీ తెలంగాణ పోలీసు 2017 అరెస్ట్ చేసిందంట. అప్పుడే ఈ అమ్మాయి నీ ధనంరావు బాబు నీతో ఆ స్నేహం వదులుకుంది. అయినా సరే అతను వదలకుండా ఈ అమ్మాయిని హెరాస్మెంట్ చేస్తున్నాడు, ఆ న్యూడ్ ఫోటోలు పంపించడం, రకరకాల చేష్టలు. ఇక ఇటువంటి ఆ అమ్మాయి కుటుంబ నేపథ్యం చాలా మంచిది. వాళ్ళ ఫాదర్ నేవీలో పనిచేశారు, అంటే ఈ దేశాన్ని సర్వీస్ చేసేటైన. వాళ్ళ మదర్ రిజర్వ్ బ్యాంక్లో ఎంప్లాయ్. ఈ అమ్మాయి డాక్టర్, నటి, కళాకారిణి, మోడల్. వాళ్ళ తమ్ముడు కూడా విదేశాల్లో ఉద్యోగం చేస్తాడు, అంటే ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, హై ప్రొఫైల్ ఫ్యామిలీ, ఒక రెస్పెక్టెడ్ ఫ్యామిలీ. డెఫినెట్గా అమ్మాయికి జీవితంలో ఆవిడకుంటూ ఓ జీవితం ఉంటుంది కదా, తనతో ఏదో ఒక ఎఫ్ఐఆర్ లేకపోతే పెళ్లి చేసుకోవడమో లేకపోతే అతను ఏమైనా వేధించడం, ఏదో సంథింగ్ హ్యాపెండ్. ఈ అమ్మాయి వాళ్ళ కేసు పెట్టింది. అది పోలీసు వాళ్ళు స్వీకరించకపోతే కోర్టు ద్వారా కేసు పెట్టింది. అప్పుడు అతను ఈ అమ్మాయి నేపథ్యం, అసలు ఈ అమ్మాయిని ఎలా దారిలో తెచ్చుకోవాలని ఆలోచిస్తే ఈ కుక్కల విద్యాసాగర్కి ఈ అమ్మాయికి ఉన్న సంబంధం తెలిసింది. అప్పుడు ఇటువైపు నుంచి నరుక్కొద్దామని చెప్పి వీళ్ళని కాంటాక్ట్ చేశాడు. అప్పుడు కుక్కల విద్యాసాగర్రావు అతను ఈ అమ్మాయి మీద కోపంగా ఉన్నాడు, ఈ అమ్మాయిని ఏదో రకంగా సాధించాలనుకుంటున్నాడు. ఉభయ తారకం అన్నట్టుగా ఈ కేసు పెట్టి డబ్బులు భారీగా చేతులు మారిన తర్వాత ఇవన్నీ డబ్బులు మారటం, లేకపోతే సెటిల్మెంట్ చేయమంటే ఇది వేరే కథ. ఇది ముంబైలో ఇది అలవాటే, అందరికీ మాఫియా డాన్లు ఎంటర్ అవటం, వాళ్ళని అరెస్ట్ చేసి లేకపోతే ఇబ్బంది పెట్టి ఇల్లీగల్ అరెస్ట్ అంటారు, కస్టడీకి తీసుకుని. పోలీసులు అయితే లీగల్గా కస్టడీకి తీసుకుంటారు, వీళ్ళు ఇల్లీగల్గా కస్టడీకి తీసుకుని వాళ్ళని రకరకాలుగా భయపెట్టి ఇబ్బంది పెట్టి చంపేసి కొట్టి రకరకాలు చేసి సెటిల్మెంట్లు చేస్తారు వాళ్ళు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం చేయొచ్చా, ఇది సమస్య. ఇక్కడ నీకు అమ్మాయి వాళ్ళ సంబంధాలు ఏంటి, వాళ్ళు ఏం పడ్డారు మనకు అనవసరం, అది అలా ఆలోచించగలదు. అది మనం ఆలోచించకూడదు కూడా. ఒక యువతిని, ఒక విద్యావంతురాలని, ఒక డాక్టర్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ పోలీసు ప్రభుత్వం ఇల్లీగల్ కస్టడీలో పెట్టి హింసించి అరాచకం చేసి, ఇంకా వేరే వార్తలు కూడా వస్తున్నాయి దుర్మార్గంగా, మన ఆడబిడ్డ గురించి అలా మాట్లాడకూడదు. ఆ అమ్మాయి భయపడిపోతూ ఉన్నాయి, వాళ్ళ కుటుంబాన్ని వేధించిన తీరుకి గజగజ వణికేస్తుంది అమ్మాయి, ఏడుస్తూనే ఉన్నాయి. ఆ చెప్తున్నప్పుడు ఉద్వేగం వచ్చేస్తుంది అమ్మాయికి. ఇప్పటికే కూడా రాత్రుళ్ళు సడన్గా మెలకు వచ్చేస్తున్నట్టు ఆ దృశ్యాలు తలుచుకుంటే గజగజ వణికేస్తాను, అక్కడ కూడా రక్షణ లేదని భయపడిపోతూ ఉంది. ఎప్పుడు లైఫ్ థ్రెట్, ఇప్పుడు డైలీ నీడ్స్కి, రోజువారీ ఖర్చులు కూడా డబ్బులు లేవు, వాళ్ళ అకౌంట్ సీజ్ చేస్తారు, వాళ్ళ డబ్బులు ఉన్న అకౌంట్లు కూడా సీజ్ చేయించేశారు. ఇప్పుడు అమ్మ వాళ్ళ తల్లి గారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయ్యి డబ్బులు ఉంటాయి కదా, అవి ఏమి లేకుండా మొత్తం బ్యాగ్ బ్లాక్ చేసి పెట్టేశారు.
ఈవిడికి ఈవిడ ఫోన్లు గీన్లు అన్నీ తీసేసుకున్నారు, ల్యాప్టాప్లు ఫోన్లు ఎలక్ట్రికల్ గాడ్జెట్స్ ఏముంటాయని పట్టుకుపోయారు. అవి ఇంకా ఇప్పటికి ఇవ్వలేదు, ఇక్కడ తీసుకొచ్చి నిర్బంధించి ఆ కేసు ఎలా కట్టారు, విద్యాసాగర్లో ఎప్పుడు ఈ అమ్మాయికి పట్టా ఇచ్చాయంట పవర్ ఆఫ్ అటర్నీ, అందులోంచి కొంత భూమి ఎవడికో అమ్మేస్తున్నాడు పుల్లయ్య గడికి, వాళ్ళు ఎవరు వాళ్ళిద్దరు కూడా కుక్కల వాళ్ళకే అనాయసరం వాళ్ళకే చుట్టాల వాళ్ళకి మామూలు మోసం చేసింది అమ్మడానికి చూసిందని చెప్పేసి కేసు పెట్టారు. అంటే ఏదో కేసు పని, ఈ పనికిమాలను బుర తక్కువ వాళ్ళు పెట్టి కేసులు అలా ఈ అక్రమంగా చంద్రబాబు గారి మీద పెట్టిన కేసులు అలాంటి అలటయ్యారు పెట్టి తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళ ఫ్యామిలీ అందరిని తీసుకొచ్చి వాళ్ళని సబ్ జైలు పంపించి 40 రోజులు పద్దవరణం ఉండదు. గెస్ట్ వీళ్ళు ఎవరు చేసిన వాళ్ళు, ఎవరో చిన్న చితక అధికారులు లేకపోతే రౌడీలు గుండాలు ఇలాంటి వాళ్ళు ఏదైనా చేశారంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి పై వాళ్ళు వచ్చి ఏంట్రా బాబు ఇది ఇలా చేశారు తప్పు ఇదే అని లేకపోతే శిక్షించడం సర్వీస్ని తొలగించడం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అసలు రాజా ఎలా డిఫెండ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ సచల రామకృష్ణారెడ్డి ఈ కమిషనర్లు ఐపీఎస్ అధికారులు దీని వెనకాల రజిత భార్గవ ఐఏఎస్ కూడా ఉన్నారంట ఈ స్టోరీ వెనకాల. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మన స్టేట్లోనే కేసు కాదంట అమ్మాయికి, చాలా రాష్ట్రాల్లో నుంచి పెట్టించారంట అమ్మాయి మీద కేసు, దేశం మొత్తం కేసులు పెట్టేశారు, అస్సాంలో కూడా పెట్టారంట. అంటే ఏం చేద్దామని ఇప్పుడు మీకు ఇక్కడ మనం ఒక సంఘటన జరిగింది ఇటీవల, కలకత్తాలో ఒక డాక్టర్ని అత్యంత దారుణంగా క్రూరంగా దుర్మార్గంగా అత్యాచారం చేసి చంపేశారు, చంపేశారు కదా, దేశం అంతా అట్టుడుకుపోయింది. అంటే ఈ అమ్మాయి చచ్చిపోతానే అట్టుడుకుపోద్దా, చర్యలు తీసుకోరా, ఇప్పుడు ఈ అమ్మాయికి రక్షణ ఏది, ఇంత అన్యాయం కళ్ళ ముందు జరిగింది. ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, మహిళా కమిషన్లు, మానవ హక్కుల సంఘాలు ఈ జడ్జీలు సుమోటోగా స్వీకరించకుండా ఏంటి ఇలా పైకి కిందకి చూస్తున్నారు, ఎవరికి ఈ పిల్లి మెళ్ళ ఎవరికి ఎంత కట్టాలి, సభ్య సమాజం తలవంచుకున్న తీరులో ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం, ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం, మన పరువు గంగలో కలిపింది పోలీస్ డిపార్ట్మెంట్లో ఇలాంటి చీడ పురుగులు ఉండటం వల్ల వాళ్ళందరినీ తొలగించాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్కి ఉంది, డీజీ గారికి ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, వీళ్ళందరూ కూడా అర్జెంటుగా చర్యలు తీసుకోవాలా, వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలా. మళ్ళీ ఎవడన్నా ఇటువంటి పని చేయాలంటే వాళ్ళకి చుక్కలు కనిపించాలి, ఇదొక కేస్ స్టడీ అవ్వాలి, ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ రక్షణ కల్పించాలి, అమ్మాయి ప్రాణాలు కాపాడాలి, దేశంలో ప్రపంచమే మెచ్చుకుంటుంది చంద్రబాబు గారిని ఆ పని చేస్తే. ఒకవేళ ఇది ఎందుకని మనకెందుకు వచ్చిన గొడవ అన్నట్టు ఏమన్నట్టు ఊరుకున్నారు అనుకో, అలా ఊరుకుంటాం లేదు ఇది, అసలు మనకెందుకు వచ్చిన గొడవ అని ఊరుకుంటాం లేదు. ఒకవేళ నీరు గారు చేస్తామంటే చాలా చెడ్డ పేరు వస్తుంది, చాలా నష్టం జరుగుతుంది ప్రభుత్వానికి, ఇది ఆలోచించుకోవాలి. ఎందుకంటే అమ్మాయి కన్నీటి గాథ ఆ లైవ్లో అమ్మాయి స్వయంగా వచ్చి చెప్పింది, ఇవాళ రేపు కంప్లైంట్ కూడా ఇస్తారనుకుంటున్నాను, సుమోటోగా తీసుకోకపోతే కంప్లైంట్. అంటే హోమ్ మినిస్టర్ వీళ్ళందరూ మేము చూసుకుంటాం అని అష్యూరెన్స్ ఇస్తున్నారు కదా. ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు కూడా మూర్తి గారికి మెసేజ్ పెట్టింది, నేను మేము చూసుకుంటాం, డెఫినెట్గా మేము చర్యలు తీసుకుంటామని. ఆ చాలదా, ఈ పాటికే నమోదు చేయాలి వాళ్ళందరికీ పిలవాలి, ఒకసారి రెండు అబ్బాయి మీరు అందరూ హెడ్ మినిస్టర్ పిలుతాడు కదా, అలా పిలవాలి వీళ్ళందరూ, ముందు వాళ్ళ మీద కేసు నమోదు చేయాలి, అరెస్ట్ చేయాలి, సస్పెండ్ చేయాలి, విచారణ చేయాలి, తర్వాత డిస్మిస్ చేయాలి, వాళ్ళు జైల్లో పెట్టాలి. ఇన్ని ప్రాసెస్లు ఉన్నాయి, ఇది ఏది కూడా లేట్ చేయకూడదు, ఎందుకంటే ఇందులో ఇన్వాల్వ్ అయినాడు ఎవడ తప్పించుకోకూడదు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డితో సహా. ఏం చేస్తారు ఇది, అంటే ఇటలీ నుంచి తీసుకొస్తారు కిరాయి సైన్యం, కిరాయి సైన్యం అని ఉంటాడు తెలుసా నీకు, మెర్సినరీస్ అంటారు వాళ్ళని. ఇప్పుడు నీకు బాగా డబ్బు ఉందనుకో, వాళ్ళ దగ్గర కాంట్రాక్ట్ పెట్టుకుని ఒక 50 మందినో 20 మందినో 10 మందినో పురమాయించుకుంటావు, వాళ్ళకు ఆపరేషన్ అప్ చెప్తావు, వెళ్ళి ఆ కొండ కొట్టుకొచ్చేంటారు బాబు అంటే వెళ్ళి కొట్టుకొచ్చేస్తారు, లేకపోతే ఆయన వేసేసి వచ్చేంటారంటే వేసేసి వచ్చేస్తారు. ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధాలకు కూడా తీసుకుంటారు, చాలా మంది చిన్న దేశాలు ఉంటాయి, వాళ్ళ సైన్యం ఉండదు, రెగ్యులర్గా పోషించలేక సైన్యాన్ని రెగ్యులర్గా పోషించలేక వాళ్ళు ఏం చేస్తారంటే అవసరమైనప్పుడు వాళ్ళు పెట్టుకుంటారు. అలా తయారయ్యారు వీళ్ళు, వీళ్ళు ఐపీఎస్ చదువుకున్నారా, వాళ్ళు పోలీసు ఉద్యోగం కాకి డ్రెస్ వేసుకునే అర్హత ఉంది వీళ్ళకి. ఇప్పుడు 40 రోజులు తప్పు రిమాండ్ వేసేంత పని వాళ్ళు ఏం చేసుకుంటారు, కావాలి న్యాయ వ్యవస్థ కూడా ఆలోచించాలండి, అసలు ఏంటి కేసు, వాళ్ళు ఎవరు, ఎక్కడున్నారు, ఎందుకు వచ్చారు, వాళ్ళు నోటీస్ ఇచ్చారా లేదా, అవన్నీ చూడకుండా రిమాండ్లు, ఇది ఏదైనా వ్యవస్థలు అంటే ఆ వ్యవస్థను అనకూడదు, ఇంతకు అనకూడదు, నాకు అర్థం అవ్వట్లేదు, ఇంతకు అనకూడదు, ఇంత అన్యాయం కళ్ళ ముందు జరుగుతుంటే ఒక సామాన్యులు మనమే స్పందిస్తున్నాం కదా, చదువుకుని హోదా ఇచ్చి ఈ దేశం ఇచ్చింది మీకు, ఈ ప్రజలు ఇచ్చారు, ఈ ప్రజలు కట్టిన పన్నులతో మీరు అందరూ జీతాలు తీసుకుంటున్నారా, ఈ ప్రజలు ఇచ్చే వేసిన ఓటుతో అధికారం వస్తుంది, ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని మీరు పదవులు పొందుతున్నారు, మీ కనీస బాధ్యత లేదా, ఇంత దుర్మార్గం జరుగుతుంటే ఏదైనా చూసి చూడక కొన్ని విషయాలు, ఎవరికైనా నష్టం జరిగిన వాటిలో మీరు తప్పుడు పనులు చేశారు, ఏదైనా ఆర్డర్లు ఇచ్చారనుకుంటే ఇలా ప్రభుత్వం సహకరించిందంటే వేరే కదా, ఇంత అరాచకం చేసేసి
ఎప్పుడో మధ్యయుగాల నాడు చేసిన పని బ్రిటిష్ వాళ్ళు కూడా దారుణం చేయలేదండి. ఒకటి మాత్రం నిజమేది, బ్రిటిష్ వాళ్ళు కూడా దుర్మార్గం చేయలేదు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ క్రౌన్ వాళ్ళ కిరీటానికి వాళ్ళ సింహాసనానికి నువ్వు బద్ధుడిపోయి ఉంటే నేనేమీ చేయలేదు. వీళ్ళు అలా కాదు, వాళ్ళకి బద్ధుడై ఉన్నా వాళ్ళ కిరీటానికి మనం సాగిలి పడినా కానీ మనం వదులుతలేదు. వీళ్ళు నరరూప రాక్షసులు అంటే ఎలా ఉంటారంటే క్రాంతిరేణ టాట, విశాల గున్ని, సీతారామాంజనేయులు వీళ్ళ రూపంలో ఉంటారనిపిస్తుంది అధికారులు. ఇక సద్దల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పక్కర్లేదు. ఇంకొక ఒక మెట్టు పైకి ఎట్టి కూరలు బయటికి రాకుండా, కూరలు లోపలికి ఉన్న కూరలు ఉన్న రాక్షసులు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వీళ్ళు చూడటానికి ఎర్రోళ్ళే కనపడుతూ ఉంటారు. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఎర్రోళ్ళో మాట్లాడుతూ ఉంటాడు చూస్తానికి. జగన్మోహన్ రెడ్డి అంతగానే పిచ్చి ముండ కొడుకులో ఉంటాడు, అలా ఎరుసు ఎరునవ్వులు నవ్వుకుంటా పిచ్చి చూపులు చూసుకుంటా. అలా కదండి, అమ్మాయికి శానిటరీ ప్యాడ్లు కూడా ఇవ్వలేదంట కదా 40 రోజులు, అసలు ఎంత దారుణం. ఇప్పుడు చాలా జుగుప్సాగర్ ఇప్పుడు అమ్మాయికి ఆడు వీడియో కాల్ చేస్తున్నాడు నగ్నంగానే. అసలు వాళ్ళు అదేం సంస్కృతి అండి బాబు. వాళ్ళు వైసీపీ వాళ్ళు అందరికీ ఏదైనా ఇప్పుడు డ్రెస్ కోడ్ యూనిఫామ్ ఉంటుంది, కాన్వెంట్లో వాళ్ళకి ఈ డ్రెస్సులు వేసుకోవాలండి. అలాగే వైసీపీలో ఉండాలంటే ఒకసారి బట్టలు ఇప్పి చూపించాలేమో జగన్కి కానీ వీళ్ళందరూ ఉన్నాయి. మరి అలాగే ఉంది కదా, ఇంకా ఎంతమంది బయటకు వస్తాయో, ఇలాంటి అరాచకాలు ఇంకెన్ని వస్తాయో. ఇలాంటి అరాచకాలు ప్రతి గ్రామంలోనూ, ప్రతి జిల్లా స్థాయి జిల్లా ప్రతి మండల స్థాయిలోనూ జరిగినాయి. అక్కడున్న పెత్తందారో లేకపోతే ఎవడో ఈ కాలకేళ్ళు ఎవడో ఒకటి ఉంటాడు, వాళ్ళ స్థాయిలో ఆడు ఇలాంటి దుర్మార్గాలు చేశాడు. వాలంటీర్లను అడ్డం పెట్టుకుని, ఈ సచివాలయ సిబ్బందిని అడ్డం పెట్టుకుని, పెన్షన్లో లేకపోతే బెనిఫిట్ స్కీమ్స్ అడ్డం పెట్టుకుని వాళ్ళని ఎలా వేధించి రకరకాల వ్యవహారాలు చేశారు వీళ్ళు. ఇవన్నీ తవ్వితే వీళ్ళకి పరిపో 10 ఏళ్ళు పడుతుంది ఇవన్నీ తీయటానికి. అందుకనే ఒక ప్రత్యేకించి కమిటీ వేసి వీళ్ళు పని పట్టాలి, వీళ్ళు వదిలేయకూడదు. వీళ్ళ మీద నమ్మకం కలగాలి ప్రభుత్వం మీద. ఇది నేను వీళ్ళు వదలరు అనుకుంటున్నాను నేను చంద్రబాబు గారు. ఎందుకంటే చంద్రబాబు గారు మాట చెప్పాడు, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేసినా, ఆకతాయిలు అలర చేసినా వాళ్ళకి అదే ఆఖరి రోజు అన్నాడు. ఆ మాట నిలబెట్టుకుంటారు అనుకుంటున్నాను.